మంచిగా ఉన్నారా? మేమైతే మాస్తున్నాం. సమ్మర్ కదా, మరి మా ఇంట్లో స్పెషల్ ఏంటో చూపిస్తాను రండి. ముంచకాయలు. యాక్చువల్గా ముంజకాయలు రెండే తీసుకొని రమ్మన్నా నేను మా వారిని, పెద్ద గిల పెట్టుకొని వచ్చిండ్రు. యాక్చువల్గా ముంజకాయలు ఎందుకు తెప్పించినామంటే షార్ట్ కోసం తెప్పించినాం. ముంజకాయలతో బండి ప్రిపేర్ చేసి రిషాన్కి ఆడుకోవడానికి ఇద్దామని తీసుకొచ్చినాం. యాక్చువల్గా లేవుంటాయిరా ముంజకాయలు ఉంటాయి. యాక్చువల్గా ముంజకాయలు చూస్తే నాకేం గుర్తొస్తుందంటే, మేము చిన్నప్పుడు సమ్మర్ హాలిడేస్లో అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళే వాళ్ళం. అక్కడ ముంజకాయలు ఇతకాయలు అయితే ఫుల్ ఉండే, మస్తు ఎంజాయ్ చేసినాం మేము. అప్పుడైతే అవన్నీ గోల్డెన్ డేస్ అయిపోయినాయి. అంతేకాదు అమ్మమ్మ వాళ్ళ ఇల్లు హోమ్ టూర్ చేసిన నేను, అందుకెళ్ళి ఇవ్వడండి అమ్మమ్మ వాళ్ళ ఇల్లు. మేము ఎంజాయ్ చేసిన అప్పుడు మేము ఉన్నట్టు ఇప్పుడు లేదు ఇల్లు, కొద్దిగా చేంజ్ అయింది. చిన్నగా ఉన్నప్పుడు అమ్మమ్మ వాళ్ళ ఇల్లు ఎట్లుంటుండే అంటే, మొత్తం మట్టి ఇల్లు, కింద అసలు గచ్చు లేదు ఏం లేదు, మట్టి ఇల్లు అన్నమాట. మట్టితోనే అలికేవాళ్ళు, సూపర్ ఉండేది అసలు ఎర్ర మట్టి, మొత్తం హైలైట్ ఉండేది. మస్తు ఎంజాయ్ చేసాం మేము చిన్నప్పుడు. మెమరీస్ అంటే మెమరీస్. అమ్మమ్మ వాళ్ళ ఇల్లు, అమ్మమ్మ వాళ్ళ ఇల్లే. చాలా తిద్దామా, తిద్దామా? ఇది చిన్నగా ఉంది, ఇల్లు ఉంటాయారా? ఇది చిట్టితల్లికి ఇద్దాం, ఇది చిన్నగా ఉన్నది. చిట్టితల్లి, చిట్టితల్లి, ఇగో నీకు ముంజకాయ. ఈ అతితల్లికి ఇద్దామా? తీసుకో, నీకు పెద్దది ఇది అన్నారా? నీకేది కావాలి చిన్నోడు? పెద్దదా? నీకు కొడదామా రేషాన్? ఇంట్లో కూడా ముంజకాయలు ఉంటాయా? బాగా చిన్న చిన్న ఉన్నాయి అసలు, వీటిని కొట్టడానికి కూడా రాలేదు మాకు. అట్లా తీసిన ఈ సమ్మర్ లో నేను ఫస్ట్ టైం ముంజకాయ తినడం. వావ్ సూపర్ ముంజకాయ వాటర్ అంటారు. మా పిల్లలు అసలు ఏం తినరు, అన్నం తినరు, ఏం తినరు. వాళ్ళు వాళ్ళు కడుపు నిండా తింటే నాకు ఇన్ని స్వీట్లు తినట్టు ఉంటుంది, అంత హ్యాపీగా ఉంటుంది. అసలు తిననే తినరు, ఇద్దరు ఇద్దరే ఇద్దరు తినరు. సరిగ్గా వెళ్ళలేదు, తీయరాలేదు. సో అట్లనే తింటున్నా నేను అందులో నుంచి. భలే అనిపించింది అయినా కూడా. ఆర్య సినిమాలో తింటారు కదా, అట్లా తింటానా నేను? నేనే తినేటట్టు ఉన్నా. బండి ప్రిపేర్ చేద్దాం ఫస్ట్. బండి ప్రిపేర్ చేయడానికి ఈ పెద్దగా అయితే బాగా సరిపోతుంది. ముంజలు తిన్నాం, ఇక నెక్స్ట్ రిషాంత్కి బండి ప్రిపేర్ చేసిద్దాం. బండి ప్రిపేర్ చేయడానికి కట్టెల కోసం వెతికినాం, అసలు కట్టెలు దొరకలేదు. అయితే పక్కన ఫ్లాట్ లో కట్టెలు ఉండే, అవి గోడ దునికి తీసుకొచ్చినాం. షార్ప్ ఎత్తన్నా ఎప్పుడో చిన్నప్పుడు ప్రిపేర్ చేసిన బండి మళ్ళీ ఇప్పుడు ప్రిపేర్ చేస్తాను నేను. చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. రెడీ, ఇంకోటి ఇటు సైడ్ పెట్టేద్దాం. ఎంత మంచి అది ఇద్దామన్నా, ముంజకాయల నుండి ముంజలు సరిగ్గా వెళ్తలేవు. అయినా తినేసిన, మొత్తానికి రెండో ముంజకాయ కూడా పెట్టేసిన. ఇప్పుడు ఏమిది గీరలు రెడీ, డంబెల్స్. ఇట్లాంటి కట్ అయితే బెటర్, దీని మధ్యలో పెట్టేసి నడపడమే. ఇక కాకపోతే దీన్ని కొంచెం కడదాము. వైర్ తీగలు ఉంటే మంచిగా ఉండు, వాటితోనైతే మంచి గట్టస్తుండే. సో అవి లేవు కాబట్టి నేను దారమే కడతాన్నా. ఎట్లయితే ఆగుతాయి పై. ఎప్పటికీ అవే బొమ్మకారులతో ఆడి ఆడి మా వాళ్ళకి బోర్ కొట్టింది. ఇవైతే కొంచెం మంచిగా ఇంట్రెస్టింగ్ ఆడుకుంటారు మా వాళ్ళు ఇద్దరు, ఇద్దరు పిల్లలు కూడా. కానీ వాళ్ళకి ఎప్పటికీ గుర్తుంటుంది అన్నట్టు మా మమ్మీ ఒక డిఫరెంట్గా ముంజకాయలతోని ఈ బండి ప్రిపేర్ చేసి ఇచ్చింది అని. ముంజకాయలు గిర్రల్లాగా ఉన్నాయి కదా, ఆ ముంజకాయల ప్లేస్లో వేరే వేరే ఐటమ్స్ పెట్టి కూడా మేము బండ్లు ప్రిపేర్ చేసుకుని ఆడుకున్నాం చిన్నప్పుడు. ఆయిల్ డబ్బాలు, సంథింగ్ డిఫరెంట్ డబ్బాలతోని బండ్లు ప్రిపేర్ చేసుకుని ఆడుకున్నాం చిన్నప్పుడు. దానికి చక్కగా గీతలు గీసిచ్చిన రిషాన్ ఏబిసిడి రాస్తాడు ఇప్పుడు. రాస్తావా రిషాన్? రాయ్ తల్లి. పాలు తాగుతున్నావా? పాలు తాగుతున్నావా? అదే చిక్కగా అవుతుంది చిక్క.
చిత్తల్ డిస్టర్బ్ అయ్యేకొన్న నేను రై ఏ బి ఆ రై ఆ గుడ్ ఆ గుడ్ గోట్ కాయ ఆ గుడ్ గుడ్ అన్ననే గుడ్ అన్న గోట్ కాదు గుడ్ ఆ రై ఆ సి డి ఆ గుడ్ కాదు రై గుడ్ గుడ్ కాదు ఆ రై ఏంటి అది ఆ ప్రశాంత్ ఇప్పుడే ఇంకా స్కూల్ కు పంపించట్లేదు ఇంట్లోనే కూర్చోబెట్టి ఏబీసీడీలు అన్ని రాపిస్తున్నా హెచ్ అనాలి హెచ్ అనదు హెచ్ రై రై సరే రై రై వాడికి గుర్తుండడానికి హెచ్ అని చెప్తే వాడు హెచ్ అనే అంటున్నాడు ఐస్ క్రీమ్ లు గవ్వే కావాలి నీకు చెరాయ్ గుడ్ రై అదేంటి రిషాన్ లయన్ కాదు ఎల్లు ఎమ్ రిషాన్కి ఎమ్ వరకే చూడండి రిషాన్ ఎంత చక్కగా రాసిండో ఏబిసిడీలు పర్ఫెక్ట్ రాసిండు ఎమ్ వరకే వచ్చు రిషాన్కి ఎంత చక్కగా రాసిండో ఏబిసిడీలు రిషాన్ అడుగుతా నేను చెప్పు ఇదేంటిదిరా ఇషాన్ ఫ్రెండ్ వచ్చింది నీ పేరేంటిదిరా శ్రీహిత ఆడుకుంటారా అవి ఆడుకుంటారా ఆడుకోండి ఇషాన్ ఆడుకోపో లాల కాదు అది నూనె ఆయిల్ లాలనేనా ఆడుకో ఆడుకో బోల్ ఆట ఆడుతాండ్రు వీళ్ళు ఏం బోల్ బోల్ ఏమేమి ఉన్నాయి చూద్దాం ఇలా బోల్ ఉన్నాయి ఇలా ఇది స్టవ్ ఆట స్టవ్ ఇది స్టవ్ ఇది అది కర్రీనా కర్రీ పెట్టేదా ఆడుకో అండి అది కర్రీ పెట్టేదా పెట్టు ఇది కర్రీ కర్రీ పెట్టేదా రిషాన్ ఇదేంటిది మిక్సీనా బాయిల్ పోసుకో అన్న ఫస్ట్ పొయ్యి చికెన్ వండుతారు మా వాళ్ళు తింటారా వాళ్ళ రిషాన్ దోస్తులు వీళ్ళందరు నన్ను ఆడిపించుకుంటారా మీ ఆటలా సప్పుడు ఎత్తలేరు వీళ్ళు మస్తు బిజీ ఉన్నారు ఆటలా చిన్నప్పుడు స్కూల్కు హాలిడేస్ అత్తయ్యాలు మస్తు బొల్లాట ఆడుకునేటోళ్ళం ఆదివారం వచ్చినా మస్తు బొల్లాట ఆడుకునేటోళ్ళం ఇంటి ముందటోళ్ళు వింటనుకోళ్ళం అందరం కలిసి ఆడేటోళ్ళం బొమ్మలకు పెళ్ళిళ్ళు చేసేటోళ్ళం అప్పాలు చేసేటోళ్ళం మా ఇంటికి మీరు రాండ్రీ మీ ఇంటికి మేము వస్తాం అనేటోళ్ళం మిక్సీ పట్టు మిక్సీ రిషాన్ జ్యూస్ ఎత్తాడు నా కోసమే కావచ్చు నేను మిక్సీ పట్టేటప్పుడు చూస్తాడు అన్నట్టు సో అట్లనే ఇక్కడ కూడా స్విచ్లు నొప్పుతాను రిషాన్ జ్యూస్ వేసి ఇచ్చిండు అమ్మ సూపర్ ఉంది రా జ్యూస్ సూపర్ ఉంది చిట్టితల్లి ఏం కూర అండి నవ్వరా నాకు కొంచెం వేస్తావా చిట్టితల్లి వెయ్యదాట ఏం కర్రీ వండుతున్నావు శ్రీత చికెనా చికెన్ గిన్నెలు వండుతున్నావు కుండ చికెనా ఇది వావ్ చిట్టితల్లి నువ్వేం వండుతున్నావు చిట్టితల్లి చిట్టితల్లి నువ్వేం వండుతున్నావురా అప్పాలా ఆమా ఆమ వండుతున్నావు వండు తిను ఇక తిను
తిను చిట్టలు తిను ఆమ్ తిను నా కొంచెం పెడతావా నీకు నా కొంచెం పెడతావా ఆమ్ అబ్బో అబ్బా సూపర్ ఉందిరా ఇంకొంచెం పెడతావా సూపర్ ఉందిరా సూపర్ ఉంది సూపర్ ఉంది సూపర్ ఉంది అబ్బో చాలు చాలు ఇక చాలు బోల్ ఆట ఆడుడైపోయింది సైకిల్ ఆట ఆడుతున్నారు అందరు కలిసి మా చిట్టి తల ఇవిడుండ్రు హ్యాండిల్ లేకపోతే అట్లా అట్లా పట్టుకొని పోతుంది యాక్చువల్గా రిషాన్ వెనుక ఒక హ్యాండిల్ ఉండేది ఇంతకు ముందు అది పట్టుకునేది ఇప్పుడు అది రెగ్గొట్టిర్రు ఇప్పుడు అందుకే వెనకాల పట్టుకుని ఆడుతుంది చూసిండ్రు కదా మా వీడియో మీకు నచ్చితే ఒక్క లైక్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్